హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో ఓవరాల్ చూసే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ తీసుకురావడానికైతే ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ కాండి. డైలీ దండ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ లింక్స్ కూడా షేర్ చేస్తున్నాను, కనుక మీరు ఉచితంగా ఆ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్డేట్స్ కనుక చూసినట్లయితే, సో ఈరోజు మార్నింగ్ నుంచి మనకు వాట్సాప్లో ఒక పిక్ అయితే వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన చాలామంది కాల్ చేసి కూడా అడిగారు, ఒక 3-4 మెంబర్స్ కాల్ చేశారు, వాట్సాప్లో కూడా మెసేజెస్ పెట్టారు. సో ఇక్కడ ఏమని ఇచ్చాడంటే, మనకు ప్రముఖ న్యూస్ పేపర్ ఈనాడులో మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఒక సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇంటర్ విద్యార్థులకు కానిస్టేబుల్ శిక్షణ, రాత పరీక్షలో ఎంపిక అయ్యేందుకు వీలుగా కోచింగ్ అంటూ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో దీన్ని చివరిలో కనుక మనం ఇక్కడ నేను రెడ్ మార్క్ చేశాను, దీన్ని మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ త్వరలో పోలీస్ శాఖలో 17,000 కానిస్టేబుల నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం అంటూ ఒక న్యూస్ అయితే మనకైతే రావడం జరిగింది. సో దీని గురించి చాలామంది అడుగుతున్నారు, నిజమా కాదనేది. సో దీని గురించి ఇంకా మనకైతే క్లారిటీ లేదు, ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త మాత్రమే. సో మనకి ఇప్పట్లో ఇంత తొందరలో ఈ నోటిఫికేషన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కొంత టైం అయితే పడుతుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఒకసారి చూసినట్లయితే నేను టోటల్గా చదివి మీకు వినిపిస్తాను. సో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ కానిస్టేబుల్ కొలువులకు ఎంపిక కావాలని భావిస్తున్నటువంటి విద్యార్థులకు ఇంటర్ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. సంబంధిత ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షల కోసం వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిల్లో 20 చోట్ల తొలుత శిక్షణ తరగతులను ప్రారంభించాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. సో పోలీసు ఉద్యోగాలకు ఎంపిక అయ్యేందుకు శారీరక దృఢత్వ పరీక్షతో పాటు రాత పరీక్షలను ప్రతిపచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నోటిఫికేషన్ విడుదలైన ప్రతిసారి రాత పరీక్ష కోసం 1,000 విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ సంస్థలో చేరి శిక్షణ పొందుతున్నారు. సో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వ చదువుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలన్న లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరం నుంచి తమ అధ్యాపకులకు ఇతర నిపుణులతో శిక్షణ ఇప్పించాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. ఒక్కో కళాశాలలో 100 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందికి ఈ శిక్షణ ఇస్తారు. కళాశాలలో భౌతికంగా తెరిస్తే శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెరవకుంటే ఆన్లైన్ ద్వారా కూడా ఈ శిక్షణ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనకు ఇక్కడ చివరిలో త్వరలో పోలీస్ శాఖలో 17,000 కానిస్టేబుల నియామకంకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం అని చెప్పేసి అయితే వీళ్ళు ఇచ్చారు. చూద్దాం, దీనికి సంబంధించి మనకి ఇంకా ఎటువంటి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో రాగానైతే మీకైతే చెప్తాను. నాకు తెలిసి ఇంత తొందరలో మనం తెలంగాణలో ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే మనం మున్సిపల్ నోటిఫికేషన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. మనకు కేటీఆర్ గారే అసెంబ్లీలో మనకైతే చెప్పడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ గురించి ఇంకా మనకి ఎటువంటి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. బట్ నోటిఫికేషన్ అయితే వస్తాయి, బట్ టైం తీసుకుంటాయి. ఇంత తొందరలో మనం అయితే వీటిని అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కొంచెం టైం అయితే పడుతుంది మనకు. అండ్ నెక్స్ట్ మనకు టీఎస్పీఎస్సీ నుంచి 2 నోటిఫికేషన్ల ఫలితాలు అయితే విడుదల చేశారు. సో వాటి గురించి చూసినట్లయితే ఇక్కడ 148 టీఆర్టీ హిందీకి సంబంధించి, 107 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వాళ్ళు నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఉంటే టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే వాటిని చెక్ చేసుకోవచ్చు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు 325 పోస్టులకు సంబంధిత ఫలితాలను వెల్లడించినట్లు ఇక్కడైతే వీళ్ళైతే చెప్పడం జరిగింది. అది మనకి ఏ డిపార్ట్మెంట్లు అంటే ఈ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించి అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 28 వరకు అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు అని చెప్పేసి మనకైతే మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకు సేమ్ 28 వరకు అంబేద్కర్ వర్సిటీ అడ్మిషన్ అంటూ మరొకటి ఇక్కడ ఐఐటి శిక్షణ ప్రోగ్రామ్ అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఏదైతే మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల విద్యాల సంస్థ 2020-21 సంవత్సరానికి మనకు ఎవరైతే ఐఐటి లాంగ్ టర్మ్ శిక్షణ కోసం ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది, సో దానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి మొత్తం టోటల్ 100 అయితే తీసుకుంటారు. దాని యొక్క అర్హతలు అండ్ ఎంపిక విధానం దరఖాస్తు గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీట్కి సంబంధించి కూడా మనకు సేమ్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా వీళ్ళైతే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ రేపటి నుంచి మనకు ఎంసెట్ సీట్ల కేటాయింపు అంటూ మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో మనకైతే ఆల్రెడీ 54,000 మంది అయితే దీనికైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. సో రేపైతే దీనికి సంబంధించి సీట్ల కేటాయింపు ఉంటుందని మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి అడ్మిషన్ల కోసం మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ జారీ చేసింది. సో ఇలా మనకు చాలా న్యూసెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 28 నుంచి డిగ్రీ డిప్లొమా అగ్రి
కౌన్సిలింగ్ అని చెప్పేసి 27 నుంచి నీట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. వీటన్నికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి దాన్ని చదివితే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే చదవట్లేదు. సో కింద డిస్క్రిప్షన్లో ఈ పేపర్ క్లిప్పింగ్స్ సంబంధించినటువంటి లింక్ అనేది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చదవండి. సో నేనైతే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు అందిస్తున్నాను, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఇది నా ఓన్ ఒపీనియన్ అయితే కాదండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.